జనవరి 8-9 తేదీలలో ఆవాస్ కమిటీ 2వ రాష్ట్ర మహాసభను గుంటూరులోని బిఆర్ స్టేడియం సమీపంలోని ముర్తుజా ప్రాంగణంలో జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల నుండి ఆవాస్ కమిటీ ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి బి చంద్రకుమార్, ఎమ్మెల్సీ కె లక్ష్మణ్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, తెలంగాణ ఆవాస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ అబ్బాస్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి, బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రపూరిత విధానాల గురించి వివరించారు. హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకుంటూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించి బీజేపీ అవలంబిస్తున్న విధానాలు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు లౌకికవాదులందరూ ఏకం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ నూతన ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్ఏ సుభాన్, కార్యదర్శిగా ఎంఏ చిష్టి, ఉపాధ్యక్షులుగా ఎస్ఏ జిలానీ, షేక్ అబూబకర్, సహాయ కార్యదర్శిగా షేక్ యజ్దాని, కోశాధికారిగా ఎంఏఏ అష్రాఫ్ తదితరులతో పాటు మరో 24 మంది ఎన్నికైనారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, భవన నిర్మాణ సంఘం నాయకులకు, ప్రజానాట్య మండలి కళాకారులకు, ఆవాస్ కమిటీ నాయకులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.